एडपल्ली मंडलंलोनी जानकंपेट ग्राम शिवारुलोगल प्रसिद्ध पुण्यक्षेत्रमैन श्री लक्ष्मी नरसिंहस्वामी आलयं ब्रह्मोत्सवालु गत वारं रोजुलुगा अंगरंग वैभवंगा कोनसागुतुन्नायि। బుధవారం ఉదయం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య యజ్ఞ యాగాదులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తులను రథంపై ఉంచి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేశారు. అనంతరం స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు భజన పోటీలు కొనసాగాయి. భజన పోటీలో గెలుపొందిన వారికి శాలువాలతో సత్కరించి మెమంటోలు అందజేశారు. రథోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం నుండి స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వెలసిన దుకాణ సముదాయాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐలు పాండురావు నవీన్ల ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పురం సాయిలు, స్థానిక ఎంపీటీసీ మంద సంజీవ్, సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్, ఉప సర్పంచ్ విజయ్, మాజీ సర్పంచ్ దశరథ్, డైరెక్టర్లు నర్సయ్య, భూపతి, ముత్యం, గ్రామస్తులు, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు. నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు. గత వారం రోజుల నుండి కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు స్వామివారికి చక్రస్నానం, చక్రతీర్థం నిర్వహిస్తారు. ఈ మేరకు కొనసాగే జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ సిబ్బంది తెలిపారు. సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. చాలా భారీ ఎత్తున పబ్లిక్ మా జాతరకు హాజరైంది. దానికి కూడా మా పెద్ద మనుషులు, గ్రామస్తులు అందరు కలిసి అలా తింటదామ చేసి భోజనాలు కానీ నీళ్లు కానీ వాటర్ కానీ ఎట్లా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మా గ్రామస్తులు పెద్ద మనుషులు అందరూ హెల్పింగ్ చేసి చాలా భారీ ఎత్తున బ్రహ్మాండం వల్ల ఇక్కడ ఉన్న జాతరని కంటిన్యూగా సాయంత్రం దాకా ఇక్కడ కూడా ఇదే ఉండే ఉన్నాము. ఇప్పటిదాకా కూడా ఉంటున్నాం కదా, తెల్లారిన దాకా కూడా భోజనం ఎవరికెళ్ళి మండలంలో పెద్ద మనుషులు కూడా మాకు గెలిపి చేసారు. అక్కడ ఉన్న నాయకులు కానీ సీకీర్ గారు ఎవరైనా కానీ అందరు గెలిపి చేశారు. నాయకం పెట్టిన వాళ్ళు అందరూ ఖుషీలో ఉన్నారు, సంతోషంగా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా భారీ ఎత్తున ఒక 50-60 మంది వచ్చిండ్రు. ఎలాంటి ఆలోచన లేకుండా అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి ఒకటే మేము ఏకత్వమే మేము జాతర ఉద్దేశం రేపు గుర్తులో పెట్టుకుంటే ఇదే వెళ్తుంది మా పెద్ద మనుషులతో. కులభేదాలు లేకుండా అందరం మేము భారీ ఎత్తున అందరం ఒకటై రేపు కూడా ఏపటి కార్యక్రమం కూడా మేము అందరం ఒకటే వెళ్ళగొడతాం. రేపు కుక్కల పోటీలు ఉన్నాయి, నాకు ఒకటి మీరు వెళ్తుంది సార్. నాకు ఇచ్చినట్టుగా